हाई एवरीवन, दिस इज सुधाकर भोगम. वेलकम टू एसबी टेक ट्यूट्स. लास्ट वीडियो पाइथन अरिथमेटिक ऑपरेटर्स अलग रिलेशनल ऑपरेटर्स चूसा. वीडियो में रिमेनिंग ऑपरेटर्स क्लियर एक्सप्लेन वीडियो स्किप एंड वरुक चूँगी ईजी अंडरस्टैंड. ओके, नेक्स्ट ऑपरेटर्स लॉजिकल ऑपरेटर्स. सो सी लैंग्वेज मन को लॉजिकल ऑपरेटर्स एज इट इज अवे ऑपरेटर्स इक उ. मैं लॉजिकल ऑपरेटर्स मैं एक् यूज एक् रिक्वायर्ड अटे टू कंपेर टू रिलेशनल एक्सप्रेशन्स. टू रिलेशनल एक्सप्रेशन्स कंपारीजन चाहिए वी कैन यूज लॉजिकल ऑपरेटर्स. क्लियर? सी लैंग्वेज एवं ऑपरेटर्स अवे ऑपरेटर्स मन की उठाई. ओके, नैन टेबल फॉर्मेट क्लियर रास्ता. फर्स्ट सिंबल मीनिंग एग्जांपल रिजल्ट. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక అసంప్షన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ 20, జెడ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ 30. సో త్రీ వాల్యూస్ అయితే నేను తీసుకున్నాను. చూద్దాం మరి ఇక్కడ సింబల్స్ ఏముంటాయి అంటే, సి లాంగ్వేజ్ అయితే మనం సింబల్స్ యూజ్ చేస్తాం, అట్లాగే సి ప్లస్ ప్లస్ జావాలో కూడా మనం సింబల్స్ యూజ్ చేస్తాం. మరి పైథాన్లో సింబల్స్ ఉంటాయా అంటే సింబల్స్ ఇక్కడ ఉండవు. మరి ఏముంటాయి అంటే, ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి అండ్ ఆపరేటర్, సెకండ్ వన్ ఆర్ ఆపరేటర్, థర్డ్ వన్ వచ్చేసి నాట్ ఆపరేటర్. సో అండ్ అయితే అండ్ అని రాయాలి మనం, ఆర్ అయితే ఆర్ అని రాయాలి, నాట్ అయితే నాట్ అని రాయాలి. ఓకే, సో మీనింగ్ వచ్చేసి ఇది లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే, మరి ఇక్కడ అండ్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి మనం? అసలు అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే, లాజికల్ ఆపరేటర్స్ ఆఫ్టర్ కంపారిజన్ ఇట్ రిటర్న్స్ ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, సో రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఆఫ్టర్ కంపారిజన్ ఈ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. అట్లాగే లాజికల్ ఆపరేటర్స్ కూడా ఆఫ్టర్ కంపారిజన్ అంటే చెక్ చేసిన తర్వాత ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అండ్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మరి ఇక్కడ ఎగ్జాంపుల్లో టూ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఒకటి తీసుకుంటున్నాను అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్, అంటే లార్జెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్. సో ఈ త్రీ నెంబర్స్లో ఏది లార్జెస్ట్ నేను ఫైండ్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి 10, వై వాల్యూ వచ్చేసి 20. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ఫాల్స్, 10 గ్రేటర్ దాన్ 30 ఇది కూడా మనకు ఫాల్స్. మరి ఇక్కడ అండ్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది మనకు అంటే, టూ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినప్పుడు. ఈ టూ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితేనే అండ్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, లేదంటే ఫాల్స్. ఏ ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినా కూడా ఫాల్సే, రెండు కంపల్సరీగా ట్రూ కావాలి. ఓకే, సో రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు మాత్రమే అండ్ ట్రూ అవుతుంది. ఓకే, సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రెండు ఫాల్స్ వచ్చినాయి కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ అని వస్తుంది. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది? బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆర్. మరి ఆర్ ఏంటి చూద్దాం. ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్, అంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, ఫైనల్లీ ట్రూ అయిపోతుంది. ఓకే, సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ఫాల్స్ అవుతుంది, 10 గ్రేటర్ దాన్ 30 రెండు కండిషన్ ఫాల్సే, రెండు ఫాల్సే కాబట్టి ఫైనల్ అవుట్పుట్ ఫాల్స్. ఓకే, సో ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఎనీ వన్ ఈజ్ ట్రూ. అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది? బోత్ ఆర్ ట్రూ. నెక్స్ట్ నాట్. మరి నాట్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే, రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు. బోత్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫాల్స్ దెన్ ట్రూ. ఓకే, సో ఇక్కడ కూడా ఎక్స్ గ్రేటర్ దెన్ వై నాట్ ఎక్స్ గ్రేటర్ దెన్ జెడ్, ఇది ఫాల్సే ఇది ఫాల్సే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రెండు ఫాల్స్ అయిపోయినాయి. మరి రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసింది నాట్, లాజికల్ నాట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్లీ మనకు వచ్చే అవుట్పుట్ ట్రూ. ఓకే, ఈ విధంగా మనకు పైథాన్లో లాజికల్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఓకే, అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది? బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ అయినప్పుడు ఆర్ ట్రూ అవుతుంది. నాట్ ఎప్పుడు ట్రూ అవుతుంది? బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్ అయినప్పుడు ట్రూ అవుతుంది. ఓకే, సో ఇవి మనకు పైథాన్లో ఉన్న లాజికల్ ఆపరేటర్. సేమ్ సి లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయి. కాకపోతే సి లాంగ్వేజ్ అయితే మనం సింబల్స్ యూజ్ చేస్తాము, ఇక్కడైతే కంప్లీట్గా రాయాలి. అండ్ అయితే అండ్ అయినా, ఆర్ అయితే ఆర్ అని, నాట్ అయితే నాట్ అని రాయాలి. ఓకే, మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్గా రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి నేను చూద్దాం. నెక్స్ట్ వన్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ
ఆపరేటర్స్. మరి ఇక్కడ యూనరీ ఆపరేటర్స్ వచ్చేసి మనకు టూ ఉన్నాయి. ఫస్ట్ వన్ యూనరీ ప్లస్, యూనరీ మైనస్. మరి ఇక్కడ యూనరీ ప్లస్ ఆపరేటర్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే త్రూ ప్లస్ ఆపరేటర్. యూనరీ మైనస్ ఆపరేటర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే మైనస్. ఓకే, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకు అంటే ఒక వాల్యూ యొక్క సైన్ని చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ ఈక్వల్ టు 100 ఉంది, క్లియర్. నేను ఇక్కడ 100ని మైనస్ 100 చేద్దాం అనుకుంటున్నా, అంటే ఎక్స్లో ఉన్న వాల్యూని నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నా. సో అలాంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూస్ యూనరీ మైనస్ ఆపరేటర్. ఇప్పుడు నేను దీనిలో మైనస్ ఎక్స్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది నాకు? మైనస్ 100 వస్తుంది. ఓకే, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్గా వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్, వాట్ అబౌట్ ఎక్స్ వాల్యూ 100. సో ఇక్కడ ఏమైంది, మైనస్ ఎక్స్ అంటే మైనస్ 100 వచ్చేసి వైలో స్టోర్ అవుతుంది, అంటే వై వాల్యూ మైనస్ 100, క్లియర్. సో ఈ విధంగా మనకు యూనరీ ప్లస్ అట్లాగే యూనరీ మైనస్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకు సి లాంగ్వేజ్లో ఉన్నాయా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్, బట్ వాట్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ ది వాల్యూ టు ఏ వేరియబుల్. ఒక వేరియబుల్కి ఒక వాల్యూని మనం అసైన్ చేయాలంటే, స్టోర్ చేయాలంటే వీ కెన్ యూస్ అసైన్మెంట్ ఆపరేటర్. మరి అసైన్మెంట్ ఆపరేటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈక్వల్, ఈక్వల్ సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ ఈక్వల్ టు 100, దీని మీనింగ్ ఏంటి అంటే 100 వాల్యూని ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, 100 అనే వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయడానికి, అసైన్ చేయడానికి వీ కెన్ యూస్ అసైన్మెంట్ ఆపరేటర్. సేమ్ మనకు సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావాలో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓకే, అట్లాగే అరిథ్మెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా మనకు ఉన్నాయి. అరిథ్మెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్, మరి అరిథ్మెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై ఈక్వల్ టు, అండ్ సో ఆన్. దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనే మీనింగ్. ఓకే, దీన్నే మనం షార్ట్కట్గా అరిథ్మెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా మనం రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఈ 5 అనే వాల్యూని ఎక్స్కు ప్లస్ చేసి మళ్ళీ ఎక్స్లోనే స్టోర్ చేస్తున్నాం, అంటే ఈ విధంగా, క్లియర్. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5ని ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అని కూడా మనం రాయొచ్చు. ఓకే, దీనే మనం అరిథ్మెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్ కూడా అనొచ్చు. ఓకే, అంటే షార్ట్కట్గా రాస్తాం. అట్లాగే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 5, ఎక్స్ మల్టిప్లై ఈక్వల్ టు 5, ఎక్స్ డివైడ్ ఈక్వల్ టు 5, ఆల్ అరిథ్మెటిక్ ఆపరేటర్స్. అట్లాగే బిట్వైజ్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసి అసైన్మెంట్ ఆపరేటర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి కూడా మనకు ఆపరేటర్స్. ఓకే, సో ఇది మనకి అరిథ్మెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, వీటి గురించి నేను ఒక క్లియర్గా ఒక ప్రోగ్రామ్ కూడా రాస్తాను, మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్గా డెఫినేషన్స్ ఇవైతే రాసేసుకోండి. ఓకే, లాజికల్ ఆపరేటర్కి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా ట్రూ అని తీసుకుంటున్నాను, వై ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా ఫాల్స్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ రాసేద్దాం. ప్రింట్ ఎక్స్ అండ్ వై ఈజ్, ఎక్స్ అండ్ వై. ఇలా రాస్తున్నాక అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? ఎక్స్ అంటేనేమో ట్రూ, వై అంటేనేమో ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది? రెండు ట్రూ అయినప్పుడు ఏ ట్రూ అవుతుంది? అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? దీని అవుట్పుట్ ఏమొస్తుంది మనకంటే ఎక్స్ అండ్ వై ఈజ్ ఫాల్స్, ఈ విధంగా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, అట్లాగే ప్రింట్ ఎక్స్ఆర్ వై ఈజ్ ఎక్స్ఆర్ వై, ఇప్పుడేమొస్తుంది మనకు? ఎక్స్ అండ్ వై ఈజ్ ట్రూ. ఎందుకు ట్రూ? ఎక్స్ ఏమో ట్రూ, వై ఏమో ఫాల్స్. మరి ఇక్కడ ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు, ఎక్స్ ట్రూ ఉంది, వై ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ నాట్ వై ఈజ్ ఎక్స్ నాట్ వై, ఇప్పుడేమొస్తుంది మనకు అవుట్పుట్? ఎక్స్ అండ్ వై ఈజ్ ఫాల్స్. ఎందుకు ఫాల్సు? నాట్ ఎప్పుడు ట్రూ అవుతుంది? బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే
ట్రూ అవుతుంది. మరి ఇక్కడ ఎక్స్ ఏమో ట్రూ, వై ఏమో ఫాల్స్ కాబట్టి ఫైనల్లీ ఫాల్స్ వస్తుంది. ఓకే, అట్లాగే అసైన్మెంట్ ఆపరేటర్ గురించి కూడా మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా జెడ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 100, అంటే జెడ్లో 100 వాల్యూని నేను అసైన్ చేసేసిన. చూద్దాం ఇంకా. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ రాసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ జెడ్ వాల్యూ ఈక్వల్ టు జెడ్, దీని వచ్చే అవుట్పుట్ ఏంటి మనకు అంటే జెడ్ వాల్యూ ఈక్వల్ టు 100. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. అలాగే అరిథ్మెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకటి చూద్దాం, ప్రింట్ జెడ్ ప్లస్ ఈక్వల్ టు 5 ఈస్ జెడ్ ప్లస్ ఈక్వల్ టు 5. ఇప్పుడు వచ్చే మనకు అవుట్పుట్ జెడ్ ప్లస్ ఈక్వల్ టు 5 ఈస్, జెడ్ వాల్యూ ఎంత? 100. 100కి ఏమవుతుంది? ప్లస్ 5ని యాడ్ చేస్తున్నాం, అంటే మనకు వచ్చే అవుట్పుట్ 105. ఆ విధంగా మల్టిప్లై, డివిజన్, మాడులో అన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోగ్రామెటికల్గా చూడవచ్చు. అట్లాగే యూనరీ ప్లస్, యూనరీ మైనస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జెడ్ వాల్యూ 100 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు మైనస్ జెడ్, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? మైనస్ 100. అంటే ఇక్కడ యూనరీ మైనస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు చూద్దాం, ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ప్రింట్ ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ, ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏ వాల్యూ ఈక్వల్ టు మైనస్ 100. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 105 అయింది. ఒకవేళ 105 కావాలంటే 105 కూడా వేసేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ప్రోగ్రామెటికల్గా కూడా అరిథమెటిక్ ఆపరేటర్స్, అట్లాగే లాజికల్ ఆపరేటర్స్, అట్లాగే యూనరీ ప్లస్, యూనరీ మైనస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో బిట్ వైజ్ ఆపరేటర్స్, అట్లాగే స్పెషల్ ఆపరేటర్స్ గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.